अंदर की नमस्कार। ఈరోజు ఆశీర్వాదం సభకు పెద్దలు వేదికలు అలంకరించిన పెద్దలు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ జాతిపిత శ్రీ కర్వకుట్ల చంద్రశేఖర్ రావు గారికి మరియు శాసన సభ్యులకు శాసన మండలి సభ్యులకు జిల్లా స్థాయి అధ్యక్షులకు మరియు ఉపాధ్యక్షులకు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి మరియు మెడికల్ నియోజకవర్గం స్థాయి నాయకులకు మేయర్లకు డిప్యూటీ మేయర్లకు చైర్మన్లకు వైస్ చైర్మన్లకు జెడ్పీటీసీలకు ఎంపీపీలకు సింగిల్ విండో అధ్యక్షులకు ఎంపీటీసీలకు సర్పంచ్లకు పురపాలక అధ్యక్షులకు ఉపాధ్యక్షులకు లోకల్ బాడీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులకు మరియు ఈ సభలో ఉన్న ప్రతి ఒక్కరి గులాబీ కుటుంబ సభ్యులకు మరియు కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం। ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత राष्ट्र अभिवृद्धि को निरंतर कठोर श्रम पड़ गत तुम संवसरा राष्ट्र समाज अभिवृद्धि प्रजा संक्षेम पथका प्रवेश राष्ट्रीय प्रति गड़प आ संक्षेम पथकाल फल अहनीय मन केसीआर गारीआर गेतृत्व में प्रति इंटी प्रभु संक्षेम पथकाल चेर प्रति रोजू प्रति बीआरएस पार्टी कार्यकर्ता गर्वकने सदर्भगना मन कार्यकर्त अवकाश अदे मादरिगा अनेक पथकालु रकरकाल पथकालु खाली सीएमआरएफ फंडे मेडल नियोजकवर्गंलो 40 कोट्ल रूपायलु तीसुकुन्ना सार पेद प्रजलकंदरिकी कूडा अस्पताल फंड वीचे गाली पारे नीरु पंडे फैर्लु अदि तेलंगाण जोरु अदि केसीआर प्रगति रथ चक्र पल्ले पल्ले प्रति इंटर पदलंग मन नायक केसीआर गारू व्यवसाय की निरंतर सायमान रैतु देशा की आदर्शप्राय घनता मन केसीआर सार गारे तेलंगाना आड़बिडल को दीवेन अंदकू प्रगति पथ में मुं दूसक मन केसीआर सार गारे मन तेलंगाना अमल संक्षेम पथकाल तो युवत तो भारत देश नकल का मच्छले लीडर मन केसीआर सार पक् दलित मर पक् संबंध वर्ग अंटू वारी गुंडे चिस्थाई एकैक सव्य साचि मन केसीआर गजकीय अतीत अन्नी वर्ग संक्षेम कोसम आये पे अति तक समय में यह राजकीय पार्टी ऊंचा राष्ट्रीय तीर्चिना తెలంగాణలో ఆదర్శవంతమైన అభివృద్ధి చేయడమే నిరూపించుకున్నాడు। రాష్ట్రంలోను దేశంలోను ఆయన చేసిన నినాదాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి మరియు ఆశను రేకెత్తిస్తున్నాయి। తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఒక చరిత్రాత్మక ఘటన కాగా దాని అభివృద్ధి గాథ మరో చరిత్రాత్మక ఘటన। మన సీఎం కేసీఆర్ గారు మనసులో పేద ప్రజల శ్రేయస్సు కోరుతున్న నిరంతర మేద మదనంతో చేసే వారి ఆర్థిక సామాజిక స్థితిగతులను మెరుగుపరిచే విధంగా దేశంలో ఇప్పటివరకు ఏ ఒక్కరికి ఊకలనేని నూతన సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన మన కేసీఆర్ సార్ గారు వచ్చేది కారు ఏలేది సారు అతనే మన కేసీఆర్। ఇది ఆరంభం మాత్రమే ఆయన భవిష్యత్తులో దేశంలో మరిన్ని పేదలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలను పెట్టడమే కాయమని కూడా మీ అందరికీ కూడా మనవి చేస్తున్నా। ఇప్పటికే మన సరిహద్దుల్లో రాష్ట్రాలే ప్రజలే మన ముఖ్యమంత్రికి కేసీఆర్ కావాలి మనకందరికీ కూడా మన కేసీఆర్ అంటే సీఎం కావాలి మనకు తెలంగాణ మోడల్ కావాలి ఆ పథకాలన్నీ కూడా స్కీమ్లన్నీ కూడా మనకు కావాలని వాళ్ళు ఎదురు చూస్తున్నారు। పక్క రాష్ట్రాలలో పరిశ్రమ దేశంలో ఎక్కడ లేని విధంగా 10 జిల్లాలను 33 జిల్లాలుగా చేసిన ఘనత కూడా మన సీఎం కేసీఆర్ గారు 33 మెడికల్ కాలేజీలు అన్ని రకాలు కూడా అభివృద్ధి చేసిండు 33 కలెక్టర్ ఆఫీసులు అన్ని కూడా అభివృద్ధి చేసిన ఘనత మన సీఎం కేసీఆర్ గారు సార్। దేశంలో మా మేడ్చల్ నియోజకవర్గం సార్ మాకు స్పెషాలిటీ ఉంది దేశంలో మా లాంటి మేడ్చల్ నియోజకవర్గం లాంటి నియోజకవర్గం లేదు సార్ రాష్ట్రంలో కాదు దేశంలోనే లేదు సార్ దేశంలోనే లేదు సార్ ఎందుకంటే మూడు కార్పొరేషన్లు ఏడు మున్సిపాలిటీలు
61 గ్రామ పంచాయతీలు 41 ఎంపీటీసీలు 78 మంది బ్యాంక్ డైరెక్టర్లు బ్యాంక్ డైరెక్టర్లు ఇంత పెద్ద ఎత్తున 400 మంది ఎలక్టెడ్ బీఫామ్ ఇచ్చి ఎలక్టెడ్ అయిన పర్సన్స్ ఈ మేడ్చల్ ఒక్క నియోజకవర్గంలోనే ఉన్నారు సార్ అప్పుడు ఆ భగీరథుడు గంగను భూమి మీద తీసుకొస్తే ఇప్పుడు మన ఉద్యమ చంద్రులు ప్రతి ఇంటికి మిషన్ భగీరథ మిషన్ కాకతీయ ద్వారా ఇంటింటికి నీళ్ళిచ్చిన ఘనత మన కేసీఆర్ తెలంగాణ వస్తే నీళ్ళు నిధులు మరియు నియమకాలు వస్తాయని చెప్పినట్లు మొట్టమొదటి ప్రయత్నంగా మిషన్ కాకతీయ మిషన్ భగీరథ ద్వారా గోదావరి మరియు కృష్ణా నీళ్లను ఒడిచిపట్టిన మొత్తం రాష్ట్రంలో మారుమూల గ్రామాలకు కూడా నీరందించిన అపర భగీరథుడు మన కేసీఆర్ సార్ గారు చావు అంచు వరకు పోయి పోయి వచ్చి తెలంగాణ వచ్చిన తెచ్చిన దేవుడు చావు అంచు వరకు పోయి వచ్చి తెలంగాణ తెచ్చిన దేవుడు మన కేసీఆర్ సార్ మనకు 70 సంవత్సరాలు అయ్యింది స్వాతంత్రం వచ్చింది కానీ దళితులు ఉన్నారు ముస్లింలు ఉన్నారు క్రైస్తవులు ఉన్నారు ప్రతి ఒక్కరు ఉన్నారు కానీ ఎవ్వరికి న్యాయం చేయలే వాళ్ళ ఓటు బ్యాంక్ వాడుకున్నారు ఎంపీ లైన్లు ఎమ్మెల్యే లైన్లు ప్రైమ్ మినిస్టర్ లైన్లు కానీ వాళ్ళని మంత్రులయ్యారు వాళ్ళని యాడేసిన గొంగడి ఆజ్ఞ పెట్టిండ్రు మన సీఎం కేసీఆర్ వచ్చినాకని వాళ్ళందరికీ కూడా తెలంగాణ అభివృద్ధి చేసిన ఘనత మన సీఎం కేసీఆర్ గారు భారతదేశంలోని వినూత్న పథకాలు ప్రవేశపెట్టిన ఘనత కూడా ఆది పురుషుడు మన కేసీఆర్ సార్ దేశంలో మా జవహర్ నగర్ లో సార్ 40,000 పట్టాలు సార్ పేదలకు 5859 కింద పేదలకు 40,000 పట్టాలు ఇచ్చిన ఘనత మన సీఎం కేసీఆర్ గారు కాంగ్రెస్ అంటే అన్ని స్కామ్లే బిఆర్ఎస్ అంటే అన్ని స్కీమ్లే తెలంగాణలో ఆల్రౌండ్ డెవలప్మెంట్ చేసిన ఏకైక సీఎం మన కేసీఆర్ గారు తెలంగాణను విప్లవాత్మకంగా మార్పు తెచ్చిన మహనీయుడు మన కేసీఆర్ గారు సార్ మాకు 7 మున్సిపాలిటీలు ఉన్నాయి సార్ 3 కార్పొరేషన్లు ఉన్నాయి మాకు 26,000 డబుల్ బెడ్రూమ్లు అలాట్ అయినాయి సార్ మా మున్సిపాలిటీలలో గ్రామాలలో కాకపోతే 26,000 అంటే దగ్గర దగ్గర కుటుంబానికి 3-4 వేసుకున్న 100,000 మంది మాకు అలాట్ చేశారు సార్ కానీ వాళ్ళకు మా మున్సిపాలిటీలో చైర్మన్లు కానీ వైస్ చైర్మన్లు కానీ మేయర్లు కానీ వాళ్ళకు ఒక్కొక్క 10 కోట్ల రూపాయలు ఇస్తే రోడ్లు డబుల్ బెడ్రూమ్లకు రోడ్లు కానీ అవన్నీ నీటి వసతి కానీ సిబ్బంది వసతి కానీ అవన్నీ కూడా తీసుకొస్తారు సార్ అదే మాదిరిగా మాకు ఒక గురుకుల పాఠశాల ఉంది సార్ 26 ఎకరాలు సార్ గట్కేసర్లా 56 సంవత్సరాలు ఆయా సార్ వాళ్ళకు కూడా ఆ గురుకుల పాఠశాలను పెద్ద ఎత్తున బిల్డింగ్లు కట్టిస్తే మీరు దానికి ఇస్తే చాలా పెద్ద మన పేదలకు ఉపయోగపడుతుంది సార్ అదే మాదిరిగా సార్ ఇక్కడ మా పక్కకే ఈ గోడ పక్కకే 1100 కుటుంబాలు ఉన్నాయి సార్ ఎస్టీలు సార్ వాళ్ళు ఇల్లు వేసుకున్నారు సార్ చాలా 20 సంవత్సరాల తండ్రి ఉన్నారు సార్ వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇవ్వాలి సార్ ఒకటే మీటర్ ఇచ్చారు 6 లక్షల రూపాయలు 6 లక్షల రూపాయలు కిరాయి కడుతున్నారు సార్ మళ్ళీ అంబాడా సోదరు సార్ మళ్ళీ అంబాడా బిడ్డ సార్ వాళ్ళకు కూడా పట్టాలు ఇవ్వాలి ఇంటి నెంబర్ ఇవ్వాలి సార్ గోడ పక్కకే ఉన్నారు సార్ అదే మాదిరిగా మా పక్కకు మా షామీర్పేట సార్ అందరు కూడా సిద్దిపేట అక్కడ సిద్దిపేట పోతురు సార్ రంగనాయ సాగర్ అని కొండపోచమ్మ సాగర్ అని మా షామీర్పేట చెరువు ఉన్నారు సార్ దానికి కూడా కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చి ఏదైనా టూరిస్ట్ ప్యాలెస్ చేయాలని కూడా మా షామీర్పేట కూడా కోరుతున్నాం సార్ మా తెలంగాణ మా మేడ్చల్ ప్రజలు ప్రేమ మనుషులు సార్ ప్రేమ మనుషులు సార్ వాళ్ళు ఒక్క పిలుపుకే మొత్తం 95% బీఆర్ఎస్ పార్టీయే సార్ మా మేడ్చల్ అంతా ప్రతి నాయకుడు 210 కార్పొరేటర్లు కౌన్సిలర్లు ఉంటే 190 మంది బీఆర్ఎస్ పార్టీయే సార్ 61 మంది గ్రామ పంచాయతీలు ఉంటే 55 మంది బీఆర్ఎస్ సార్ 44 మంది ఎంపీటీసీలు ఉంటే 40 మంది కూడా బీఆర్ఎస్ పార్టీయే సార్ ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టుకున్నారు సార్ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకందరికీ కూడా సార్ నేను గ్రామ పంచాయతీలు 61 ఉన్నాయి సార్ నాకు కూడా అనిపించింది నేను కూడా 70 సంవత్సరాలకు వచ్చిన నాకు కూడా భగవంతుడు మంచిగా ఆస్తి ఇచ్చిండు కొడుకులను ఇచ్చిండు కోడళ్ళని ఇచ్చిండు మంచిగా మీ ఆశీర్వాదంతో క్యాబినెట్ మినిస్టర్ ఇచ్చారు నేను కూడా ప్రజలకు సేవ చేయాలని నా సొంత డబ్బులతోటి
ప్రతి గ్రామాలలో రోడ్లు వేపించిన సార్, ప్రతి గ్రామాలలో రోడ్లు వేపించిన సార్, 110 గుళ్ళు కట్టించిన సార్, 110 గుళ్ళు కట్టించిన సార్, ప్రతి గ్రామంలో గుడి అడిగితే గుడి, మన కుల సంఘాలకు భవన అడిగితే భవను, ప్రతి 61 గ్రామాల్లో రోడ్డు చూసినా అన్ని కంప్లీట్ చేశారు సార్, గుళ్ళు చూసినా కుల సంఘాల భవన్లు చూసినా ఈ నాలుగేళ్లలో 2 ఏళ్ళు మాకు మా కార్పొరేషన్ చైర్మన్లు కౌన్సిలర్లు ఎలక్ట్ అయిన సందీప్ వాళ్ళు 2 ఏళ్ళు కరోనా వచ్చింది సార్. వాళ్ళు ఇప్పుడే ఈ ఏడాది సంటే పనిచేస్తున్నారు సార్. వాళ్ళకు కొద్దిగా మీరు ఎందుకంటే మా కాలనీలు కొత్త కొత్తగా చాలా పెరిగిపోతున్నాయి సార్. సిద్దిపేటకి వెళ్ళి కానీ, కామారెడ్డికి వెళ్ళి కానీ, నిజామాబాద్కి వెళ్ళి కానీ, కరీంనగర్కి వెళ్ళి కానీ వచ్చేటోళ్ళంతా మా మేడ్చల్ మీదే పడుతున్నారు సార్. రోజు కాలనీలు పెరిగిపోతున్నాయి సార్. వాళ్ళందరూ కూడా పెద్ద మనసుతోటి పెద్ద ఎత్తున డ్రైనేజ్లకు కానీ రోడ్లకు కానీ పెద్ద అమౌంట్ ఇస్తే చాలా పెద్దగా అయితే సార్. ఇప్పుడే 6 లక్షల ఓట్లు ఉన్నాయి సార్ మా దగ్గర, 6 లక్షలు ఉన్నాయి సార్, ఇంకా పెరుగుతాయి సార్. కాబట్టి మీరు పెద్ద మనిషితోటి మా మెడికల్ ప్రజల మీద, మా కమిషనర్ల మీద, మా బోడుపల్ల మీద అందరూ కూడా, మా కౌన్సిలర్లు కానీ, మా చైర్మన్లు కానీ, మా సర్పంచ్లు కానీ, మా వార్డు మెంబర్లు కానీ ఒక సైనికుల లెక్క పనిచేస్తున్నారు సార్. వాళ్ళందరూ కూడా నా పాదాభినందనం. పెద్ద ఎత్తున మూడో తేదీ డిసెంబర్ భారీ మెజార్టీ తోటి మన సీఎం కేసీఆర్ గారిని మన సీఎం చేయాలని మూడో తారీఖు డిసెంబర్ నాడు పెద్ద ఎత్తున మనం చేయాలి. ఇక్కడ ఒక ఎంపీ ఉన్నాడు సార్, రేవంత్ రెడ్డి అని. 4 సంవత్సరాలు అయింది సార్ ఆయన గెలిచి, ఎప్పుడు ఒక ముఖం చూపించలే, ఒక రోడ్డు ఇనాగ్రేషన్కి రాలే, ఒక 10 రూపాయలు పెట్టలే సార్. ఆయన చక్కగా డైరెక్ట్ ఎంపీ అయ్యి ప్రజలతో ఓటేసుకొని డైరెక్ట్గా పీసీసీ డబ్బులతో కొనుక్కొని ఇప్పుడు అన్ని సీట్లన్నీ అమ్ముకుంటున్నాడు సార్. ఆయన చెప్తాడు మాయ మాటలు చెప్తాడు సార్, మన గోటికి సరిపోడు సార్ వాడు. కాబట్టి భారీ ఎత్తున కాంగ్రెస్ను, భారీ ఎత్తున భారత్ జీరో సింగిల్ డిజిట్ల మనమందరం కూడా ఓడగొట్టవలసిన అవసరం మనందరికీ ఉన్నది. మూడోసారి మన ముఖ్యమంత్రిగా చేయాలని కూడా మీ అందరికీ కూడా కోరుతున్నా. జై తెలంగాణ. కారు గుర్తుకే జై కేసీఆర్. గౌరవ పెద్దలు, రాష్ట్రాన్ని సాధించి ఈ రాష్ట్రాన్ని దేశంలోనే ముందు వరుసలో ఉంచుతున్నటువంటి కేసీఆర్ సార్ నాయకత్వంలో పనిచేస్తారని చెప్పేసి ఉప్పల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నేత రాగిడి లక్ష్మారెడ్డి గారు ఇప్పుడు పెద్దలు మన ముఖ్యమంత్రి సార్ చేతుల మీదుగా మన పార్టీలో చేరుతా ఉన్నారు. వారికి స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాను. కేసీఆర్ సార్ నాయకత్వంలోనే తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుందని విశ్వసించి